ओम श्री गुरुभ्यो नमः श्री महागणाधिपतये नमः देवप्रश्न वीक्षक स्वागत मिथुन राशि ई मिथुन राशि मृगश नक्षत्र मूड नाग पादू आर्द्र नक्षत्र नाग पादू पुनर्वस नक्षत्र रूम मूड पादाई अंदर की रेवेल इरव मूडो संवस नवंबर ने पदहार नीचे मुफ्ई वर के चुदा मित्र मी अंदर की कोई सूचन यह कार्तिक मासम शिवाराधन प्राशस्त्या वीडियो अपलोड जरिगिंदि यह ने रोजल कार्तिक मसल में और मुझे प्रारंभमे 13वें तारीखे नवंबर 13वें प्रारंभमे डिसेंबर 12 वरकू महालिंगार्चन अटे 305 शिवलिंगलोड़े महाशिवलिंगा की अर्चन चयन जरूर शास्त्र प्रकार शिव आराधन चयन इंटर भोजन चयकू विधि प्रति रोज शिवराधन चयाली अला अंदर की वीलू का मन महर्षु 365 शिवलिंगल तो प्रत्येक विधान में महालिंगार्चन विधान तैयार ఆ రకంగా సంవత్సరం ఒకరోజు చేసుకుంటే సంవత్సరమంతా శివారాధన చేసి పుణ్యం వస్తుంది. మన మహాకామ శ్రీపేటలో ఈ కార్తీక మాసంలో ప్రతిరోజు మహాలింగార్చనతో పాటుగా నాలుగు సోమవారాలు ఆర్ద్ర నక్షత్రము పౌర్ణమి నాడు మహాశివరాత్రి నాడు సహస్రలింగార్చన దానితో పాటుగా ప్రతిరోజు 500 శివలింగాలు అదనంగా ఉంచి పూజించి ఈ పూజల పాల్గొన్న అందరికీ ఈ శివలింగాన్ని ప్రసాదంగా పంపడం జరుగుతుంది. ఈ మహాలింగార్చన కార్యక్రమం ఈ నెలలో వచ్చే ప్రత్యంగ హోమాలు ఇవన్నీ కూడా ఇందులో పాల్గొనే అందరి గోత్రనామాలతో సామూహికంగా జరుగుతాయి. మాసవరాత్రి శివకళ్యాణం శాంతి కళ్యాణం ఉంటుంది. ఇవన్నీ కూడా సామూహిక పూజలే. వివరాల కోసం మీరు నన్ను సంప్రదించవచ్చు. ఈ 15 రోజులు ఏమైనా ఉందో చూద్దాం. క్వీన్ ఆఫ్ పెంటికల్స్ ఇంకా తీసుకుందాం. 2 ఆఫ్ కప్స్ ఇంకా తీసుకుందాం. కింగ్ ఆఫ్ పెంటికల్స్ బాగుంటుంది. ఆర్థికంగా కొంత వృద్ధి మార్గంలోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. మీరు సహాయం ఎవరినైనా అడుగుంటే వాళ్ళు సహాయం చేస్తారు, అనుకున్న పనులు పూర్తవుతాయి. అడగకుండా సహాయం చేస్తారు, మీ జీవితంలో స్థిరమైన ఆదాయం మార్గాలు ఓపెన్ అవుతాయి. అనుకూలమైన కాలం ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాల లాభాలు, అధికారం, గౌరవం, పదవులు ఇలాంటివన్నీ ఉంటాయి. చాలా కలిసి పెండింగ్ ఉన్న పనులు ఏవైతే ఉంటాయో ఆర్థిక విషయాల్లో అవన్నీ కూడా పూర్తవుతాయి. దానికి చాలా అనుకూలమైన కాలంగా ఉంది, బాగుంటుంది. ప్రత్యేకించి ఎటువంటి ప్రెషర్ పెట్టుకోక్కర్లేదు. రాజకీయాలు ఉన్న వాళ్ళకి అనుకూలమైన కాలము, అందులో స్త్రీలకి ఇంకా అనుకూలమైన కాలము. పెళ్లి కాని వాళ్ళు పెళ్లి సెటిల్ అయ్యే అవకాశము, అలాగే పెళ్ళైన వాళ్ళు ప్రెగ్నెన్సీ కన్సీవ్ అయ్యే అవకాశము, మీ పిల్లలకు సంబంధించి కుటుంబ వృద్ధికి సంబంధించి అన్ని రకాలకు కూడా ఈ 15 రోజులు చాలా 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 సంతోషకరంగా ఉంటుంది. చిన్న చిన్న చిక్కులు ఏమైనా వస్తే మధ్యలో రావచ్చు, మొత్తం మీద మాత్రం చాలా చాలా బాగుంటుంది. కానీ ఒకళ్ళు ఎవరు మిమ్మల్ని కొంచెం టార్గెట్ చేస్తూ ఉంటారు, కొంచెం మిమ్మల్ని హర్ట్ అయ్యేలా మాట్లాడడము, ఇబ్బందికరంగా కొంచెం ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయడం కొంతమంది చేసే అవకాశం ఉంటుంది. ఒకళ్ళు చేసే అవకాశం ఉంటుంది. ఎవరో ఒకళ్ళు పట్టించుకోవద్దు. మీ పని మీరు ప్రశాంతంగా చేసుకుని వెళ్తూ ఉండండి. మీ పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్. మీ పాస్ట్ నైట్ ఆఫ్ పెంటికల్స్, ప్రజెంట్ సిక్స్ ఆఫ్ పెంటికల్స్, ఫ్యూచర్ కింగ్ ఆఫ్ వ్యాండ్స్. మీ పాస్ట్లో చెప్పుకోదగిన ఇబ్బంది లేని గత 15 రోజుల కాలంలో, ఇప్పుడు పర్వాలేదు, బాగానే ఉంటుంది. ఒకళ్ళు ఎవరు మిమ్మల్ని ఇబ్బంది పెడతారు అని చెప్పాను కదా, ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుందని చెప్పాను కదా. 21-22 తారీఖుల్లో కొంత అవమానకరమైన సంఘటన జరిగే అవకాశం ఉంటుంది. అలాగే మీకు రావాల్సిన సహాయం వాళ్ళు అడ్డుకునే అవకాశం కూడా ఉంటుంది. ప్రత్యక్షంగా గొడవేమీ లేకపోయినా కానీ ఏదో రకంగా మీకు ఇంకొక చెడుగా చెప్పి ఎవరు మీరు ఎవరినో అప్పడిగారు వాళ్ళు ఇస్తామన్నారు. ఈ మూడో మనిషి వెళ్ళి వాళ్ళకి అప్పిస్తే తొందరగా మీకు రాదు, మీరు చూసుకుని మీ ఇష్టం మీరు ఇస్తేమండి అన్నారు అనుకోండి, ఇచ్చేవాడు ఆగిపోతారు కదా. ఈ రకంగా కొంత పాడు చేసే అవకాశం ఉంటుంది. మీ వెనకాల మీకు తెలియకుండా కొంత మిమ్మల్ని ఇబ్బంది పడే ప్రయత్నం ఒకళ్ళు చేస్తారు. కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. కుటుంబపరంగా సామాజికంగా మీకు ఎలా ఉంటుంది? హెల్మెట్, ఏం ఇబ్బందులు ఏమి ఉండవు, గౌరవంగానే ఉంటుంది. గౌరవం పడతారు, గుర్తింపు వస్తుంది. ప్రత్యేకం చిక్కులు ఇబ్బందులు ఏమీ కనబడట్లేదు. అనుకూలమైన కాలమే బాగుంటుంది. అలాగే కుటుంబంలో కానీ మీ వయసుకు కానీ మీ హోదాకు కానీ గౌరవం వేస్తారు, బాగుంటుంది. కుటుంబంలో కానీ సమాజంలో కానీ గౌరవమే పొందుతారు. ఉద్యోగస్తులకు ఎలా ఉంటుంది? 10 ఆఫ్ కప్స్. ప్రత్యేకమైన ఇబ్బందులు అంటూ ఉద్యోగస్తులకి ఏమీ లేవు. మీకు కావాల్సిన లీవులు కానీ ఇవన్నీ హ్యాపీగానే కాలం ఉంటుంది. ప్రత్యేకమైన చిక్కులు ఇబ్బందులు ఏమి కనబడట్లేదు, బాగానే ఉంటుంది. అనుకూలమైన కాలమే, ఉద్యోగంలో లాభాలు ఉంటాయి, బాగుంటుంది. భార్య భర్త వేరే వేరే ఉద్యోగాలు చేస్తున్నా, వాళ్ళు వేరే కంపెనీ వేరే వేరే ప్రాజెక్ట్స్లో ఉన్నా, మళ్ళీ ఒక చోటకి రీజాయినింగ్లు ఇలాంటివన్నీ ఒక చోటకు వచ్చే అవకాశం ఉంటుంది.
ఉద్యోగం లేనివాడి పరిస్థితి ఏమిటి? నైట్ ఆఫ్ హ్యాండ్స్. ఉద్యోగం చేసి మానేసిన వాళ్ళు, అంటే కొంతకాలం చేసి మళ్ళీ జాబ్ కోసం ట్రై చేస్తూ ఖాళీగా ఉండి ట్రై చేసే వాళ్ళకి అనుకూలమైన కాలం కాదు. ఫ్రెషర్స్ దానికి దృష్ట్యా బెటరు. మీరు ఆ వచ్చే ఇంటర్వ్యూకి కానీ వచ్చే క్వశ్చన్స్ కానీ మీరు ప్రిపేర్ అవ్వకుండా ఉంటే కొంత ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. ప్లస్ మీకు ఒకళ్ళు ఇబ్బంది పెడతారని చెప్పాను కదా, ఆ కొత్త కంపెనీలో మీద పనిచేసిన ఎవరైనా అక్కడ ఉండి రిక్రూట్మెంట్ ప్లేస్లో ఉండి మిమ్మల్ని ఎలిమినేట్ చేసే ప్రయత్నం చేస్తారు. అది మీరు ఊహించరు, షాక్ తగులుతుంది. కొంచెం ఇలాంటివి ఏమైనా ఉంటే ప్రిపేర్ అయ్యి ఉండండి. వ్యాపారం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది? 3 of Pentacles బాగానే ఉంటుంది. సపోర్ట్ దొరుకుతుంది, మీ పార్ట్నర్స్ కానీ మీ దగ్గర పనిచేసే వాళ్ళ నుంచి కానీ అందరికీ సపోర్ట్ దొరుకుతుంది, బాగుంటుంది. ప్రత్యేకమైన ఇబ్బందులు చిక్కులు ఏమీ కనబడట్లేదు. ఫైనాన్షియల్ రొటేషన్ బాగుంటుంది. అన్ని రకాల వ్యాపారాల వాళ్ళకి అందరికీ బాగుంటుంది. ఆర్థికంగా ఎలా ఉంటుంది? 8 of Swords మీరు 25-26 తారీఖుల్లో పేమెంట్ ఏదైనా చేయాల్సి ఉంటే చూసుకుని పేమెంట్ చేసేయండి, మర్చిపోకుండా. అది పెండింగ్ పెడితే ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది. ఈ చెక్ బౌన్స్ లాంటివి కానీ, ఇన్సూరెన్స్ పాలసీలు పేమెంట్లు పెండింగ్ కానీ ఇలాంటివి ఏమైనా ఉంటే వాటి పరంగా ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుంది. కొంచెం మీరు చూసుకుని జాగ్రత్తగా అవి పేమెంట్స్ చేసుకోండి, మర్చిపోకుండా. లేకపోతే చిన్న పేమెంట్కి కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. అలాగే మీకు రావాల్సింది ఏదో వస్తుంది, మీరు పేమెంట్ చేద్దాం అనుకుంటే రావాల్సింది మీరు డిపెండ్ అవ్వద్దు, మీరు పేమెంట్ చేయడానికి ప్రిపేర్ అయ్యి ఉండండి. ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది? ఎటువంటి ఇబ్బందులు లేవు, వరల్డ్ బాగానే ఉంటుంది. ఆరోగ్యపరంగా ఎటువంటి చిక్కులు ఏమి ఉండవు. కొంత ఒత్తిడి ఉంటుంది, మీ చుట్టుపక్కల ఎవరన్నా మీ బాగా కావాల్సిన వారు సిక్ అయ్యి వాళ్ళతో మిమ్మల్ని మీరు కంపేర్ చేసుకుని ఏజ్ ఫ్యాక్టర్ రీత్యా, మీకు సపోజ్ మీకు 65 అనుకోండి, మీ ఫ్రెండ్ ఎవరో సిక్ అయ్యారు సేమ్ ఏజు, అరే నాకు కూడా ఏమైనా సిక్ అవుతానేమో, ఈ రకమైన భయాలు ఉంటాయి. అందువల్ల ఈ వింటర్ అది కొంచెం జాగ్రత్తగా ఉండండి. ప్రత్యేక ఇబ్బంది ఏమి ఉండదు, కానీ కొంచెం జాగ్రత్త అవసరం. ఏదైనా ముఖ్యమైన సంఘటన జరుగుతుందా? 8 of Pentacles ఎటువంటి ముఖ్యమైన సంఘటన ఏం జరగదు, మీ పని మీరు చేసుకెళ్ళండి, ఎవరిని పట్టించుకోవద్దు, ప్రశాంతంగా ఉండండి. నక్షత్రాల వారీగా తీసుకుంటే మృగశిర వాళ్ళకి ఎలా ఉంటుంది? 8 of Swords చెప్తాను. ఆరుద్ర వాళ్ళకి ఎలా ఉంటుంది? 9 of Cups పునర్వసు వాళ్ళకి ఎలా ఉంటుంది? 9 of Wands ఇందులో చెప్పిన శుభ ఫలితాలన్నీ కూడా ఆరుద్ర వాళ్ళకు ఉంటాయి. ప్రశాంతమైన జీవితం ఉంటుంది, ఎటువంటి చిక్కులు ఇబ్బందులు ఉండవు, ప్రశాంతంగా జాయ్ఫుల్గా కాలం గడుపుతారు. బంధుమిత్రులు విందు వినోదాలు హ్యాపీగా ఉంటారు. మీకు గీతకి సంగీతంలో మీరు ప్రశాంతంగా మీరు కాలం గడుపుతూ ఉంటారు. ప్రత్యేకమైన చిక్కులు ఇబ్బందులు ఏమీ ఉండవు. ఈ మృగశిర నక్షత్రం వాళ్ళకి కొంచెం దుడుకుదనం ఎక్కువ ఉంటుంది, దుర్గుదనం తగ్గించండి. మాట్లాడి మాటకే చేసే పనికి సంబంధం ఉండాలి. నోటితో ఒకటి మాట్లాడి మీ బాడీ లాంగ్వేజ్ ఇంకో రకంగా ఉండి కొంత ఇబ్బందికరంగా వాతావరణం ఏర్పడే అవకాశం ఉంటుంది. తొందరపాటు మాటలు మాట్లాడద్దు, దుర్గ మాటలు మాట్లాడద్దు. ఎదుటివాడు వయసుకు గౌరవం ఇచ్చి మాట్లాడండి, జాగ్రత్తగా ఉండండి. పునర్వసు వాళ్ళకి ఎలాగుంటుంది అంటే మీకు పెద్ద మార్పులు ఏమి ఉండవు. ఏదో మార్పు కోసం ఎదురు చూస్తూ ఉంటారు, ఆ మార్పు కోసం ఇంకా ఎదురు చూడాలి. ప్రస్తుతం అంత బలమైన మార్పులు ఏమి కనబడట్లేదు, నడిచిపోతూ ఉంటుంది అంతే, పెద్ద మార్పులు ఏమి ఉండవు. 25వ తారీఖు తర్వాత మీరు ఏదైనా కొంచెం మంచి వార్త అనే అవకాశం ఏదైనా ఉంటుంది. పరిహారం ఏం చేసుకోవాలి? మృగశిర ఏం పరిహారం చేయాలి? వీల్ ఆఫ్ ఫార్చ్యూన్. మీరు ప్రత్యేక పరిహారం ఏంటి చేయక్కర్లేదు, మీరు చేసుకోవాలి ఏముండే కార్తీక మాసం కాబట్టి శివపంచాక్షరి జపం చేసుకోండి. ఓం నమ శివాయ. ఈ కార్తీక మాసం వీడియోలు నా వీడియోలు అప్లోడ్ చేసిన దాంట్లో శివతంత్రం 1 పంచాక్షరి మంత్ర సాధన ఉంటుంది విధానం, దాంట్లో చెప్పాను. అది చూసి శివపంచాక్షరి మంత్ర సాధన చేయండి. ఆరుద్ర వాళ్ళు ఏం చేయాలి? 10 of Swords మీరు కూడా ఏ పరిహారం అక్కర్లేదు, చదువుకుంటే ఆదిచర్యం పారాయణ చేయండి, లేదా మీరు కూడా శివపంచాక్షరి మంత్ర జపమే చేసుకోండి. పునర్వసు వాళ్ళు ఏం చేయాలి? 5 of Swords మీరు పాశుపతాస్త్ర మంత్రం జపం చేయండి. శివతంత్రాల్లో చివరి వీడియోల్లో కార్తీక మాసం వీడియోలో అప్లోడ్ చేశాను పాశుపతాస్త్ర మంత్ర విధానము, అది చేయండి, మంత్ర సాధన చేయండి, చేస్తే మీకు బాగుంటుంది. మొత్తం మీద అనుకూలమైన కాలమే ఎక్కువ ఉంది. కొంతమందికి వచ్చిన చిన్న ఇబ్బందులు, ఆర్థిక విషయాల ఇబ్బందులు రావచ్చు తప్ప మిగిలిన అందరికీ బాగానే ఉంది. ఏం ఒత్తిడి పెంచుకోకర్లేదు, ప్రశాంతంగా ఉండండి, హ్యాపీగా ఉండండి. శుభం ఉయాత్.